నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఈ మధ్యకాలంలో సంతాన లేమి సమస్య ఎంతోమంది దంపతులను వేధిస్తూ ఉంది దాదాపు పదిహేను శాతం మందికి సంతానం కలగటంలా ఒక మూడు సంవత్సరాల పాటు భార్యాభర్తలు కలిసి కాపురం చేసిన తరువాత పిల్లలు పుట్టకపోతే డాక్టర్ను సంప్రదించవలసిన అవసరం ఉంది మగవారిలో వీర్యము ఉత్పత్తి వీర్య కణాల సంఖ్య ఈ సంతానలేమిపై ప్రభావం చూపిస్తుంది ఈ వీర్యాన్నే అని కూడా అంటారు వీర్యము మగవాళ్లలో వృషణాలు గోలీకాయల నుంచి ఉత్పత్తి అవుతుంది ఇది ఎంత పరిమాణం ఉత్పత్తి అవ్వాలంటే సాధారణంగా వన్ అండ్ హాఫ్ ఎంఎల్ ఒకటిన్నర ఎంఎల్ నుంచి ఐదు ఎంఎల్ వరకు పరిమాణం సాధారణమే అయితే ఇది పరిమాణంతో పాటు ఒక్క ఒక్క ఒక ఎమ్మెల్లో ఒకటిన్నర కోట్లు వీర్య కణాలు ఉండాలి ఒకటిన్నర కోట్ల కంటే వీర్య కణాలు తక్కువ ఉంటే దాన్ని వైద్య పరిభాషలో ఆలిగోస్పర్మియా అంటారు అసలు వీర్య కణాలే ఏమీ లేవు దాన్ని వైద్య పరిభాషలో అజోస్పర్మియా అంటారు వీర్యకణాల సంఖ్యతో పాటు నలభై శాతం వీర్య కణాలు చలనం కలిగి ఉండాలి ఈత కొడుతూ ఉండాలి వీటితో పాటు పది శాతం వీర్య కణాలు రూపురేఖలు బాగుండాలి వీటికి కణానికి తల మెడ దేహము తోకుంటుంది ఇవన్నీ కూడా చక్కగా రూపురేఖలు కలిగిన పది శాతము కణాలు ఉండాలి ఈ చలనము రూపురేఖలతో పాటు వీర్యములో చీము కణాలు ఉండకూడదు వీర్యము వీర్య కణాలు శుక్ర కణాలు అవి సజీవంగా ఉండాలంటే వీర్యములో దాంట్లో కొంత గ్లూకోజ్ అవసరం గ్లూకోజ్ లోపించినా కూడా వీర్య కణాలు త్వరగా మరణిస్తాయి ఈ వీర్య కణాల ఉత్పత్తిలో సమస్యలు అనేక కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది ఒకటి చిన్నతనంలో గవత బిళ్ళలు మంస్ అంటారు చెవు ముందు భాగాన ఉండే లాలాజల గ్రంథులు పెరటిడ్ గ్రంథులు ఉబ్బి వృషణాలు కుచ్చించుకుపోతాయి కనుక చిన్నతనములో గవత బిళ్ళలు వచ్చినాయి అనే సమాచారము తల్లిదండ్రులకు తెలుస్తుంది ఈ గవత బిళ్ళలు రాకుండా ఎంఎంఆర్ అనే టీకా వేయించిన వాళ్ళకి రావు కనుక గవత బిళ్ళలు చిన్నతనంలో మగవారికి వచ్చినాయి అనే సమాచారము డాక్టర్లకు చెప్పండి రెండు ఎక్కువగా డ్రైవింగ్ చేస్తున్నవాడు ఎక్కువగా కూర్చుంటున్నవాళ్ళు జీన్ ప్యాంట్లు వాడుతున్నవాళ్ళు అటువంటి వాళ్ళకు కూడా వీర్య కణాల ఉత్పత్తి తక్కువ ఉండే అవకాశం ఉంది ఇంకా మూడవది వృషణాల పక్కన ఉండే ఆ అంటారు నాటు భాషలో మోటు భాషలో నరాలు అంటారు వాస్తవానికి అవి వీన్స్ సిరలు శిరలు ఉబ్బటం వల్ల వారికోసీలు ఉండటం వల్ల కూడా వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుంది నాలుగు కాలేయంలో వ్యాధులు ఉన్నప్పుడు మద్యపానం అధికంగా చేయటం వల్ల కాలేయం చెడిపోయినా వేరే ఏ కారణం వల్ల కాలేయం చెడిపోయినా కాలేయ వ్యాధులు ఉన్నప్పుడు హార్మోన్ల అసమతుల్యత వృషణాలు కుచ్చించుకుపోవటం జరుగుతుంది ఐదు కొంతమందికి వృషణాలు కిందికి దిగవు అవి గజ్జల్లోనో పొట్లోనో ఉండిపోతాయి మీరు ఒక్కసారి మీ సంచిలో రెండు గోలీకాయలు ఉన్నాయా లేదా పరీక్ష చేసుకోండి ఎవరికైనా రెండు గోలీకాయలు కనపడటం లేదా గజ్జల్లో చూడండి ఒకటి కనపడకపోతే వెంటనే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే పొట్టలో ఉంటుంది ఎందుకంటే శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఈ వృషణాలు పొట్టలో తయారై నిదానంగా కిందకి దిగుతాయి ఎవరికైతే వృషణాలు పొట్టలో ఉంటాయో గజ్జల్లో ఉంటాయో వాళ్ళకి వీర్య కణాల ఉత్పత్తి చాలా తక్కువ ఉంటుంది ఆరు క్రికెట్ ఆడేటప్పుడు మనం గార్డెన్ పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం వృషణాలకి క్రికెట్ బాల్ తగలకుండా పెట్టుకుంటాం గార్డు పెట్టుకోకుండా ఆడితే క్రికెట్ బాల్ వృషణాలకు తగిలితే ఆ వృషణాలు దెబ్బ తినే అవకాశం ఉంది లేదు కబడ్డీ లాంటి ఆటలు ఆడినప్పుడు కాలో లేదా నలగటమో వృషణాలు గాయమైనప్పుడు వాటి వల్ల కూడా గాయాల వల్ల దెబ్బల వల్ల కూడా ఈ వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుంది ఏడు దూరాల వాట్లు సిగరెట్టు మద్యపానము వీటి వల్ల కూడా వీర్య కణాల సంఖ్య తక్కువ ఉంటుంది ఇక ఎనిమిది మానసిక ఒత్తిడి టెన్షను డిప్రెషను మానసిక సమస్యలు నిద్రలేమి వల్ల కూడా ఈ వీర్య కణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది తొమ్మిది స్థూలకాయము భారీకాయము ఉన్నా ముందు భాగాన శీతాకోకి చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోయినా వీర్య కణాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది ఇక పది స్థూలకాయము భారీకాయము ఉన్న వారికి హార్మోన్ల అసమతుల్యత కూడా ఉండవచ్చు రక్తములో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ తక్కువ ఉత్పత్తి అయినప్పుడు లేదు మెదడులో పిట్యూటరీ గంది సమస్యలు ఉన్నప్పుడు హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుంది ఇన్ని కారణాల వల్ల వీర్య కణాల ఉత్పత్తి పరిమాణము సంఖ్య తగ్గుతుంది దీనికి కణాల ఉత్పత్తిని పెంచడానికి ఆయుర్వేద వైద్యంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి అవి ఒక మూడు నెలలు వాడితే చాలామంది దీనివల్ల ఫలితం పొందారు మూడు మందులు వాడాలి ఈ మూడు మందులు మూడు నెలలు వాడండి దాని ఫలితం ఏంటో గమనించండి ఈ మందులు వాడకముందు వీర్య కణాల సంఖ్య చూసుకోండి వీర్య పరిమాణం చూసుకోండి మందు వాడి నెల తర్వాత రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఏ విధంగా వీర్యములో మార్పు వస్తుందో తెలుసుకోండి మొదటిది ఇది కంపెనీ తయారు చేసే ట్యాబ్లెట్లు హిమాలయ కంపెనీ వారు ఇది ఆయుర్వేద కంపెనీ స్పీమెన్ ఎస్పిఈఎంఏఎన్ స్పీ మ్యాన్ అనే ట్యాబ్లెట్లు ఉదయం రెండు రాత్రి రెండు భోజనానికి ముందు ఉదయం పరగడుపున రాత్రి భోజనానికి ఒక గంట ముందు మూడు నెలలు వాడాలి ఇది హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు స్పీ మ్యాన్ ట్యాబ్లెట్ ఇక రెండవది అశ్వగంధాది లేహ్యము లేదా అజాశ్వగంధాది లేహ్యం ఇది ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను ఒక గ్లాసుడు పాలలో కలుపుకొని తీసుకోవాలి ఇక మూడవది నాలుగు రకాల పొడులు కలిపి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి నాలుగు రకాలేంటి ఒకటి అశ్వగంధ యాభై గ్రాములు తీసుకోండి శతావరి యాభై గ్రాములు తీసుకోండి గోక్షుర పొడి యాభై గ్రాములు తీసుకోండి ఎస్టి మధు యాభై గ్రాములు తీసుకోండి ఈ నాలుగు కలిపి కలిపిన తర్వాత ఈ నాలుగు రకాల పొడి మిశ్రమాలలో ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను పొడిని పాలల్లో కలిపి తాగితే పురుషణాల నుంచి వీర్య కణాల ఉత్పత్తిని పెంచటమే కాక వీర్య కణాలలో చలనము వస్తుంది వీర్య కణాల ఆకారాన్ని రూపురేఖల్ని మెరుగుపరుస్తుంది ఈ ఆయుర్వేద మందులతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించాలి జంక్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్డు వాడకూడదు నూడుల్స్ ఫ్రైడ్ రైస్ పిజ్జాలు బర్గర్లు తినద్దు ఐస్ క్రీములు కేకులు పాస్తాలు కూల్ డ్రింక్స్ వాడద్దు మనకి ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో వాడండి ఆకుకూరలు అధికంగా వాడండి పెసలు శనగలు బొబ్బర్లు ఒక అంగుళం వేరొచ్చే వరకు మొలక కట్టి మొలకలు తినండి ఉమ్మడి గింజలు ఇరవై ఐదు గ్రాములు పుచ్చగింజలు గింజలు ఇరవై ఐదు గ్రాములు పొద్దు తిరుగుడు పువ్వు గింజలు ఇరవై ఐదు గ్రాములు విడివిడిగా రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తినండి రోజుకి రాత్రిపూట ఆరు వాల్నట్లు ఆరు బాదం పప్పులు విడివిడిగా నానబెట్టి ఉదయాన్నే తింటే వాటి వల్ల వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది సున్నుండలు సున్నుండలు అంటే మనం స్వగృహ ఫుడ్ షాపుల్లో వీళ్ళు అమ్ముతుంటారు సున్నుండలు ఇంట్లో చేసుకోవచ్చు ఇది మినపపిండి పిండి బెల్లం కానీ చక్కెర కానీ వేసి చేస్తుంటారు సున్నుండల వల్ల వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది నువ్వుల ఉండల వల్ల కూడా వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది స్థూలకాయము భారీకాయము ఉన్నవాళ్ళు వెంటనే బరువు తగ్గే ప్రక్రియ ప్రారంభించండి మానసిక ఒత్తిడి తగ్గటానికి నిద్ర గాఢంగా రావటానికి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయండి రాత్రి పది గంటలకు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు ఎనిమిది గంటల గాఢ నిద్ర అవసరం మీకు వృషణాలు ఎలా ఉన్నాయి సైజ్ ఎలా ఉంది అక్కడ వారికోసీలని అక్కడ శిరలేమైనా ఉబ్బినయా అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా గడ్డలు ఉన్నాయా తెలుసుకోవడానికి పొట్టకి అల్ట్రాసౌండ్తో పాటు బీజము స్క్రోటమ్ అల్ట్రాసౌండ్ పరీక్ష కూడా చేయించుకోవాలి వారికోసీలు ఉన్నవాళ్ళు మూత్రపిండాల శస్త్రచికిత్సా నిపుణులు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి వారికోసీల్లో గ్రేడ్ ఉంటుంది గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటుంది ఆ గ్రేడును బట్టి అవసరాన్ని బట్టి మూత్రపిండాల శస్త్రచికిత్సా నిపుణులు యూరాలజిస్టులు తగు వైద్యము సలహా ఇస్తారు గతంలో ఎప్పుడైనా టీబీ వచ్చుంటే టీబీ ప్రభావము వల్ల వృషణము పై భాగాన టోపీ లాంటి ఎపిటిడిమిస్ అనే ఒక చిన్న బుడిప ఉంటుంది అది మూసుకుపోవటం వల్ల వీర్యము వృషణాలలో ఉత్పత్తి అయిన వీర్యము రవాణాకి ఇబ్బంది కలిగి కనుక గతంలో మీకు టీబీ వచ్చి ఉంటే ఆ సమాచారాన్ని డాక్టర్కు తప్పనిసరిగా తెలియచేయాలి కనుక ఈ చిట్కా ఆయుర్వేద మందులను ఉపయోగించి దాని ఫలితం ఎలా ఉందో మీరు పొందండి ఈ వీర్య కణాల ఉత్పత్తి గురించి ఇంకా మీకేమైనా అనుమానాలుంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయండి మీ పేరు మీ చిరునామాతో తెలియపరచండి మీ అనుమానాలకు వాట్సాప్లో సమాధానమిస్తాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఈ వాట్సాప్కి మీ అనుమానాలు తెలియజేయండి మీరు ఈ ఆయుర్వేద మందులు వాడటం ద్వారా తగు పరీక్షలు చేయించుకోవటం ద్వారా మీకు పండంటి బిడ్డ త్వరలో కలగాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఎటువంటి అనుమానాలున్నా నివృత్తి చేసుకోవటానికి ఎటువంటి సందేహపడవద్దు